హలో అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయటానికి, వెజైనా నీట్ గా హైజీనిక్ గా పెట్టుకోవటానికి వెజైనల్ వాషెస్ ఎటువంటి వాడుకోవాలి అనేది ఎక్కువగా చిన్న వయసులో ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో వెజైనా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ న్యాచురల్ క్లీనింగ్ ఆర్గన్, సో అది న్యాచురల్ ప్రాసెస్ లోనే క్లెన్స్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకి నార్మల్ గా వెజైనాలో యోని మార్గం దగ్గర కొన్ని గుడ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియాని లాక్టోబాసిల్లస్ అంటాం. ఈ గుడ్ బ్యాక్టీరియా దాని పని సక్రమంగా చేసుకుని అది అక్కడ చక్కగా కాలనైజ్ అయ్యి పెరుగుతూ ఉన్నప్పుడు వెజైనల్ పిహెచ్ అనేది అసిడిక్ పిహెచ్ లో ఉంటుంది, 3.8 నుంచి 4.5 వరకు. ఈ అసిడిక్ పిహెచ్ లో ఉన్నప్పుడు అక్కడ నార్మల్గా ఉన్న బ్యాక్టీరియా ఉన్నట్టు వలన అబ్నార్మల్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ పెరిగే అవకాశాలు ఆపేసి అరికట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ నార్మల్ బ్యాక్టీరియాని మనం డిస్టర్బ్ చేసి ఆ వెజైనల్ పిహెచ్ని కనుక మార్చే విధంగా ఏమైనా సోప్స్ కానీ, కెమికల్స్ ఉన్న హార్ష్ కెమికల్స్ ఉన్న సోప్స్ కానీ, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, అలాగే వెజైనల్ వాషెస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో, వి వాష్ ఇట్లాంటివన్నీ, ఇట్లాంటి వాషెస్ అన్నీ కూడా యూజ్ చేయటం వలన ఆ నార్మల్ బ్యాక్టీరియా చనిపోయే అవకాశాలు ఉండి ఇన్ఫెక్షన్స్ రావటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పీరియడ్స్ వచ్చినప్పుడు, మెన్స్ట్రువల్ హైజీన్ చక్కగా లేకపోతే, ఫ్రీక్వెంట్గా వెజైనల్ శానిటరీ నాప్కిన్స్ మార్చుకోకుండా ఉండటం మూలాన, లేదా ట్యాంపూన్స్ వాడి ఎక్కువసేపు తీసుకోకుండా ఉండటం మూలాన, మెన్స్ట్రువల్ కప్ ఎక్కువ గంటలు లోపలే ఉంచుకుని క్లియర్ చేసుకోకపోవటం వలన ఈ నార్మల్గా ఉండాల్సిన వెజైనల్ పిహెచ్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ బ్లడ్ ఉండటం మూలాన. సో తద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. అట్లానే సెక్షువల్ హైజీన్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు క్లీన్గా లేకపోవటము, ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి అప్పుడు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు, లేదా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్స్ ఎక్కువగా అయినప్పుడు, అండ్ మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఇటువంటప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్ థింగ్, ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు బెటర్ టు హ్యావ్ సేఫ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఆర్ యూజ్ ఎ కాండోమ్. అండ్ ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావింగ్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత తప్పకుండా కొద్దిసేపటి ఒక 20-30 మినిట్స్ లోపలే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసుకుని, ఒక 1 మినిట్ ఆగి మళ్ళీ వెంబడినే యూరిన్ పాస్ చేసుకోవటం వలన కూడా ఈ సెక్షువల్ హైజీన్ మెయింటైన్ చేయటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ వెజైనల్ ఎక్సెసివ్ ప్యూబిక్ హెయిర్. సో ఈ హెయిర్ కొన్నిసార్లు షేవింగ్ చేసుకోవటం, అన్క్లీన్ గా షేవ్ చేసుకోవటం వలన ఆ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ నుండి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బెస్ట్ వే ఆఫ్ మెయింటైనింగ్ ప్యూబిక్ హెయిర్ ఈజ్ ఫర్ ట్రిమ్మింగ్ ఆఫ్ ద హెయిర్. సో ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఒక వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది అంటే, ఈ వెజైనల్ హైజీన్ కనుక సరిగ్గా లేకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ స్లోగా మీరు నెగ్లెక్ట్ చేసి, లేదా కొంతమంది స్లైట్ పెయిన్ రాగానే కొంచెం గూగుల్లో వెతుక్కుని చిన్న చిన్న రెమెడీస్ కంప్లీట్గా ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వకుండా చూసుకోవటం వలన ఆ రెసిడ్యువల్ ఇన్ఫెక్షన్ గర్భసంచిలోకి కానీ అటునుంచి ఫాలోపియన్ ట్యూబ్స్లోకి కానీ స్ప్రెడ్ అయితే, వీళ్ళల్లో కాలక్రమేణా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాం, గర్భసంచి లైనింగ్ పొర ఇన్ఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయితే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ని అడ్డం పడే అవకాశాలు ఉంటాయి. అలానే ట్యూబ్స్ కనుక ఇన్ఫెక్ట్ అయ్యి బ్లాక్ కానీ డ్యామేజ్ అయిపోతే ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు, లేదా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెజైనల్ హైజీన్ అండ్ అవాయిడ్ లూబ్రికెంట్స్ అండ్ వాషెస్ అండ్ సోప్స్ టు వాష్ ద వెజైనా. థ్యాంక్ యూ.